హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రోహిత్ కుమార్ వైజాగ్. సో అందరూ ఇంట్లో ఉంటున్నారని అనుకుంటున్నాను, హ్యాపీగా సేఫ్గా హెల్తీగా ఉంటారనుకుంటున్నా అండ్ ఉండాలి కూడా. సో ఇప్పుడు లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తున్నది. సో ఏంటంటే వెహికల్స్ అనేది అట్లానే ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. సో కండిషన్లో లేకపోతే వెహికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నారు. తర్వాత మనకి చాలా బర్డెన్ అనేది పడుతుంది, చాలా ఒక్కొక్క పార్ట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అందుకే ఒక కార్ గురించి సేఫ్టీ మెజర్స్ చెప్తాను, ఎట్లా కండిషన్లో ఉండాలని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తాను, కార్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా హ్యాండిల్ చేసి కండిషన్లో ఉంచాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలని మొత్తం చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి చూసిద్దాం, లెట్స్ గో. సో మనం అయితే ఇప్పుడు కార్ దగ్గరికి వచ్చేసాము. సో కార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇదే కార్, యాక్చువల్గా అయితే పార్కింగ్ స్లాట్ లోపల లేదు, సో బయట పెట్టాల్సి వస్తుంది. అందుకే కవర్ వేసి ఇక్కడ కార్ అనేది ఇక్కడ పెట్టాము. సో మాక్సిమం కార్స్ అన్నీ ఇక్కడ ఇలాగే బయటే ఉంటాయి చూడండి. ఇక్కడ మిగతా అన్ని కార్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ బయట ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ పాత ఇల్లు కాబట్టి ఇలాగే ఉంటుంది. సరే కవర్ తీసి ఏ విధంగా చేయాలని చూపిస్తాను మీకు. కార్ కవర్ తీసే ముందు బ్యాక్ నుంచి ఎప్పుడు తీయద్దు, ఫ్రంట్ నుంచి తీయదు, ఎందుకంటే డస్ట్ అనేది కార్ మీద పడుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇలా స్లోగా తీస్తే, ఫ్రంట్ నుంచి ఇలా స్లోగా తీయాలి. తీసి ఎందుకంటే డస్ట్ పడుతుంది ఉంటుంది కార్ మీద. సో ఇప్పుడైతే హ్యాండ్ బ్రేక్ అనేది ఇట్లాగ మనం చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ 22-25 డేస్ ఇట్లాగే కార్ చాలా మంది ఉంచుంటారు, బట్ నేను అయితే అలాగ ఉంచలేదు. హ్యాండ్ బ్రేక్ అంది రిలీజ్ చేసి ఉంచాలి, ఎందుకంటే ఇట్లాగ ఉంచడం వల్ల బ్రేక్ అంది స్ట్రక్ అవడం గట్రా అండ్ మన హ్యాండ్ బ్రేక్ అంది స్ట్రక్ అవడం గట్రా జరుగుతుంది. సో ఏంటంటే ఫ్రీ మూమెంట్లో ఇది హ్యాండ్ బ్రేక్ అంది నెసరీ, అంటే ఇప్పుడు హిల్ స్టాపింగ్ హిల్ మీద ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ అంది యూజ్ చేస్తుంటాము స్టాప్ చేయడానికి. అండ్ దట్ ఏదైనా నెసరీ టైంలో హ్యాండ్ బ్రేక్ అంది ఎట్లాగా వేసి ఉంచాలి, లేకపోతే హ్యాండ్ బ్రేక్ అంది ఫ్రీగా వదిలేసి ఇట్లా ఉంచేయాలి. ఇదే మెయిన్ కరెక్ట్ పద్ధతి అనమాట. ఎందుకంటే అట్లా ఫుల్గా ఇట్లా ఉంచేసామనుకోండి ఏంటంటే ఇది ఒక 2-21 మంత్ అట్లా ఉంచేస్తే మాత్రం ఇది స్ట్రక్ అవడం గట్రా జరుగుతుంది. సో ఇంకా మనకి కార్ అంది మూమెంట్ ఉండదు. సో అదొకటి. అండ్ బ్రేక్స్ గట్రా అట్లాగా పట్టడం, అంటే ఫుల్గా పట్టడం గట్రా జరుగుతుంటుంది. సో అది ఏంటంటే ఇది హ్యాండ్ బ్రేక్ అంది ఇట్లా రిలీజ్ చేసి వదిలేసి కార్ టైర్స్ దగ్గర రాయల్ స్టోన్స్ కానీ, అంటే వెళ్లకుండా ఫ్రంట్ బ్యాక్ ఎట్లా వెళ్లకుండా స్టోన్స్ పెట్టేస్తే బెటర్. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేసి 15-30 మినిట్స్ ఎంగేజ్ లో ఉంచాలి, ఎందుకంటే బ్యాటరీ అంది రన్ అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ బ్యాటరీ కంటే రన్ అవ్వకపోతే డెడ్ అవుతుంది, ఎందుకంటే అన్ని మాక్సిమం ఇప్పుడు వచ్చే వెహికల్స్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. సో ఇప్పుడు ఏంటంటే అండ్ ఇంకొకటి ఏంటంటే హైబ్రిడ్ వెహికల్స్కి వచ్చేసరికి బ్యాటరీ రన్ అవ్వాలి కాబట్టి, సో ఏంటంటే హెడ్ లైట్స్ ఆన్ చేసి అప్పుడు హెడ్ లైట్స్తో పాటు ఇంజన్ రన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే పవర్ అంటే కన్జ్యూమ్ బ్యాటరీ అంతా రీఛార్జ్ అవుతూ ఉండాలి, పవర్ కూడా కొంచెం కన్జ్యూమ్ అయితే అప్పుడు బ్యాటరీ అంతా స్టేబుల్గా ఉంటుంది. లేకపోతే యూజ్ చేయకుండా అట్లా వదిలేస్తే మాత్రం డెడ్ అయిపోతుంది, బ్యాటరీ మొత్తం డెడ్ అవుతుంది. సో ఎందుకంటే హైబ్రిడ్స్కి బ్యాటరీ ఎక్కువ పవర్ ఉంటుంది, బ్యాటరీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో అదే లెట్స్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. కార్ స్టార్ట్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేద్దాము. సో కార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ గేర్ ఫ్రంట్ కొంచెం, మళ్ళీ రివర్స్ గేర్, మళ్ళీ బ్యాక్కి కొంచెం అట్లాగా. సో ఫ్రంట్కి బ్యాక్కి, సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్. లేకపోతే మీ ఇంటి దగ్గర, సో మీ ఇంటి దగ్గర ఎంప్టీ స్పేస్ ఉంది తిరగడానికి ఒక లైన్ ఒక కాలనీ లాగా ఉంటే మాత్రం సో మీరు అట్లా తిరగచ్చు. సో నేను ఇక్కడ మా ఇంటి దగ్గర తిరగడం కొనే జస్ట్ మీకు చూపించడానికి సింపుల్గా చిన్నది, మీకు అపార్ట్మెంట్లో కానీ అవ్వదు కాబట్టి సో అపార్ట్మెంట్లో కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తే బెస్ట్ అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లాగా ఫ్రంట్ బ్యాక్ అట్లా మూవ్ చేస్తే మీకు ఏంటంటే బ్రేక్ కూడా ఒకసారి అప్లై చేస్తుందండి, ఫ్రీ మూమెంట్ ఉంటుంది బ్రేక్కి ఫ్రీ మూమెంట్ ఉంటుంది, చూసారా? అండ్ దట్ ఇట్లా చేసిన తర్వాత ఫ్రీ మూమెంట్ వస్తుంది, బ్రేక్స్ కూడా ఒకసారి అప్లై చేస్తుందండి. సో మనకి ఫ్రీ మూమెంట్ వస్తాయి బ్రేక్ కూడా. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ అనేది ఇంకా ఎలాగో వదిలేసాయండి తీసి, ఇన్ కేస్ తీయని పొజిషన్లో ఉంటే మాత్రం కార్ మాత్రం సో కంపల్సరీగా
హ్యాండ్ బ్రేక్ అనేది ఫ్రీగా వదిలేసానండి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా తీయని పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు, సో ఆ టైంలో ఏం చేస్తారంటే హ్యాండ్ బ్రేక్ అనేది తీసి వదిలేస్తే బెటర్. ఎందుకంటే అట్లా ఉండడం వల్ల స్ట్రక్ అయిపోయి మనకి కార్ మూమెంట్ ఉండదు, హ్యాండ్ బ్రేక్ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దానివల్ల. సో ఇంకోటి ఏంటంటే ఎయిర్ ట్రాక్ టైర్స్ కి ఎయిర్ ట్రాక్ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనకి మూవ్మెంట్ ఉండదు కాబట్టి లాక్డౌన్ లో. సో ఎయిర్ ట్రాక్ రాకుండా చూసుకోవాలి వన్ థింగ్. ఎయిర్ ట్రాక్ వచ్చిందా మనకి బర్డెన్ హెవీ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ మాత్రం గట్టిగా ఉంటుంది, మనకి ఎక్స్పెన్సివ్ గట్టిగా పడుతుంది. సో అదనమాట. సో అది ప్రెసెంట్. సో ఇప్పుడైతే ఒకసారి టైర్స్ చూద్దాం. ఇప్పుడు రన్నింగ్ లో ఉంచుతాను. సో హెడ్ లైట్లు అన్ని ఆన్ చేసి ఉంచుతాను. ఇప్పుడు నెక్స్ట్ కార్ ఎట్లా రన్నింగ్ లో ఉంటే అట్లా చూపించాలి. హెడ్ లైట్స్ అట్లాగా ఆన్ చేసి మొత్తం అని మీకు చూపిస్తాను. మొత్తం ఇట్లాగా 15 to 30 మినిట్స్ వరకు ఇలాగే ఉండాలి. 15 to 30 మినిట్స్ వరకు ఇట్లాగే కార్ రన్ అవుతూ ఉండాలి. సో ఏంటంటే విండోస్ కూడా దింపితే కొంచెం వెదర్ లోపల డస్ట్ డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ కూల్ ఎయిర్ వచ్చి మొత్తం ఏంటంటే కార్ మొత్తం నీట్ గా కూల్ వెదర్ తో ఫిల్ అవుతూ ఉంటుంది. అంటే డస్ట్ డస్ట్ ఎయిర్ అంతా బయటకు పోయి, అంటే చెత్త ఎయిర్ అంతా బయటకు పోయి మంచి ఎయిర్ అంతా లోపలికి వస్తుంది. సో అదనమాట. అది సో వెళ్ళి బయటకు వెళ్ళి చూసాం. సో ఇప్పుడైతే ఇంజన్ ఆన్ చేసా ఉన్నది. అండ్ దట్టు చూసారు కదా హెడ్ లైట్స్ మొత్తం అని, హెడ్ లైట్స్ మొత్తం ఆన్ చేసి ఉంచాను. సో హైబ్రిడ్ వెహికల్స్ మాత్రం ఇట్లా హెడ్ లైట్స్ మొత్తం 2 హెడ్ లైట్స్ అన్ని ఆన్ చేసి ఉంచాలి. టైర్ అంది ఎయిర్ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి, ఇక్కడ ఎక్కడ ఎయిర్ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వచ్చిందో మనకి హై ఎక్స్పెన్సివ్ పడుతుంది. టైర్ మూమెంట్ ఇవ్వాలి ఆల్మోస్ట్ ఆల్ 15 to 30 మినిట్స్ వరకు ఇంజన్ రన్నింగ్లో ఉండాలి. అండ్ దట్టు ఒక 10 to 15 మినిట్స్ వరకు టైర్ అంది మూమెంట్ ఇవ్వాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ గేర్ వేసి ఫ్రంట్కి, రివర్స్ గేర్ వేసి బ్యాక్కి. సో దానివల్ల ఏంటంటే ఎయిర్ క్రాక్ రాదు. సో మనకి టైర్ మీద ఏ ప్రెషర్ పడదు. సో ఇప్పుడు చూడండి, బోనెట్ లిఫ్ట్ చేస్తున్నాం కదా, బోనెట్ లిఫ్ట్ చేసిన తర్వాత సో ఇంజన్ ఎట్లా రన్ అవుతుంది ఒకసారి కండిషన్ చెప్పేసుకోవాలి. ఏమైనా సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి లేదో. సో మనకైతే ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు, వెహికల్లో డిస్టర్బెన్స్ రాకూడదు అని అంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంచాలి. ఏంటంటే టెన్ డేస్ తర్వాత కానీ ఎవ్రీ వీక్, ఎవ్రీ సండేస్, ఎవ్రీ ఒక 7 డేస్ వేసుకోండి, లేకపోతే 10 డేస్ వేసుకోండి. ఎవ్రీ 10 డేస్కి ఇంజన్ స్టార్ట్ ఐ మీన్ కార్ అంది స్టార్ట్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తూ, అండ్ అంటే దాన్ని మూవ్ చేస్తూ అట్లా కండిషన్లో ఉంచుకుంటే మనకి కార్కి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ దట్ ఒక్కొక్కసారి బ్యాటరీ డౌన్ అవ్వకూడదు అనుకోకూడదు. హైబ్రిడ్ వెహికల్స్కి అయితే బ్యాటరీ డౌన్ అవ్వకూడదు. సో ఇంకా బోనెట్ చూసుకోవడం, బోనెట్ చూసి అయితే చూసారు కదా అట్లా లాక్డౌన్ ఎట్లా మెయింటైన్ చేయాలి కార్ అనేది. సో వన్ థింగ్ ఏంటంటే బయట ఉన్నప్పుడు కార్ అనేది ఎండలో మాత్రం ఉంచకండి, అయితే కవర్ అయినా వేయండి. కవర్ వేసి ప్రొటెక్టివ్ కింద చూసుకోవండి. కవర్ లేకుండా మాత్రం బయట ఉంచద్దు. దానివల్ల ఏంటంటే పెయింటింగ్ అనేది లాస్ అవుతుంది కార్ మీద ఉన్నది. సో ఏంటంటే మొత్తం ఒకవేళ క్రోస్ షీట్ ఏమైనా పడినా కూడా కార్ మీద, సో ఏంటంటే పెయింటింగ్ అనేది పోతుంది. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి టైర్ ప్రెషర్, కార్ టైర్ ప్రెషర్ అని చెక్ చేసుకుంటుండండి. అండ్ దట్టు కార్ టైర్ మీద ఎయిర్ ట్రాక్స్ రాకుండా చూసుకోండి వన్ థింగ్, అదొకటి. అండ్ హ్యాండ్ బ్రేక్ అనేది వేయకండి, తీసుకోండి. ఎందుకంటే అది ఉండడం వల్ల హ్యాండ్ బ్రేక్ వేసి అట్లాగా 20 to 25 డేస్ వరకు అట్లా ఉంచడం వల్ల ఏంటంటే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది హ్యాండ్ బ్రేక్ అనేది. అండ్ దట్టు బ్రేక్స్ కూడా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మనకి హై ఎక్స్పెన్స్ అనేది పడడం జరుగుతుంది. కాస్ట్ ఎక్కువ ప్రతి పార్ట్ మనకు తెలిసింది కదా, ఒక హై ఎండ్ వెహికల్ కొన్నామంటే. సో దాన్ని కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మరి ఇప్పుడు వరకు అయితే టిప్స్ అయితే మీకు ఇచ్చాను. సో నా వీడియో కానీ మీకు నచ్చిన అయితే లెట్స్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సైన్. Thank you.